అందరికీ నమస్కారం. వెల్కమ్ టు థింక్ బాబా యూట్యూబ్ ఛానల్. మీ అనిల్ రాజ్ టీకొండ, ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో లోషు గ్రిడ్ది మనము ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకున్నాము. అంటే ఏంజల్ నంబర్ అంటే ఏంటి, కువా నంబర్ అంటే ఏంటి, రియల్ నంబర్, ఫ్యాడిక్ నంబర్, ఇంకోటి ఎలిమెంట్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే, మనకి ఈ ప్లేన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ ప్లేన్స్ అయితే ఉన్నదో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ ప్లేన్స్ అనేది మిస్సింగ్ ఉంటే వాళ్ళ పరిస్థితి అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంటే మెంటల్ ప్లేన్, ఎమోషనల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్ అనేది మనం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్ మీరు డైరెక్ట్ చూస్తున్నారంటే దీనికంటే ముందు మీరు ప్రీవియస్ ఎపిసోడ్ అనేది చూడండి, ఎందుకంటే ఈ ఎపిసోడ్ అనేది దానికి కంటిన్యూషన్ కాబట్టి. ఇప్పుడు మీరు మీరు ఏదైతే మీ పర్సనల్ లోషో గ్రీడ్ అనేది వేసుకోవడం జరిగిందో దాంట్లో మీరు గమనించండి, ఆ లోషో గ్రీడ్లో మీకు ఈ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 4A కానీ 9 and 2 అనేది ఫిల్ అయిందా గమనించండి. ఎప్పుడైతే ఎవరికైతే ఈ 4, 9, 2 అనేది ఫిల్ అయిందో ఈ లెవెల్ని మనం మెంటల్ ప్లేన్ అనేది అంటాం. ఎవరికైతే ఇది ఫిల్ కాలేదో దానికి వేరే ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అది నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు 4, 9, 2 అనేది ఎవరికైతే లోషో గ్రీడ్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫిల్ అయిందో మెంటల్ ప్లేన్ అనేది సక్సెస్ఫుల్లీ వాళ్ళకి ఫిల్ అయింది. వాళ్ళు హెడ్ ఆఫ్ ద పర్సన్, అంటే వీళ్ళ ఆలోచనలు అనేది బ్రెయిన్కి సంబంధించి చాలా మంచిగా ఆలోచిస్తారు, ఎందుకంటే మెంటల్ ప్లేన్ అనేది ఫుల్ఫిల్మెంట్ అయింది. ఇంకోటి మెమరీ అనేది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకోటి హెడ్ అనేది చాలా స్ట్రాంగ్, అంటే డిసిషన్ మేకింగ్లో చాలా మంచిగా ఆలోచిస్తారు. ఇంకోటి లాజికల్ క్యాల్కులేషన్స్ అనేది వీళ్ళ చాలా బాగుంటుంది. కానీ మీరు గమనిస్తే కొంతమందికి ఈ 4, 9, 2ల ఏ ఒక ఆల్ఫా నంబర్ అనేది మిస్ అయినా కూడా వాళ్ళకి మెంటల్ ప్లేన్ అనేది ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే పూర్ మెమరీ అనేది ఉంటుంది. అంటే మీరు గమనించండి, కొంతమందిని మీరు వాళ్ళకి మతి మరపు అనేది ఉంటుంది, లేదా వాళ్ళు చదువుతున్నా కూడా కొంత చిన్న పిల్లలు గుర్తు పెట్టుకోలేరు, వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది, లేదా కొంతమంది ఎంత చదువుతున్నా కూడా మర్చిపోతారు, లేకపోతే ఏదైనా ఆలోచించేటప్పుడు మతి మరపు అనేది ఎక్కువైంది. అంటే ఏజ్తో కాకుండా చిన్న పిల్లలకి కూడా ఈ మతి మరపు అనేది ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ మనం లోషో గ్రీడ్లో గమనిస్తే ఈ ప్లేన్ అనేది ఫుల్ఫిల్ లేకపోయినా, లేకపోతే ఈ ప్లేన్లో ఏమైనా ఇన్కంప్లీట్నెస్ అయితే 2A కానీ 9A కానీ 4 అనేది మిస్సింగ్ అయిందనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ గమనిస్తే ఎమోషనల్ ప్లేన్. ఈ ఎమోషనల్ ప్లేన్ అనేది ఏంటంటే 3, 5, 7 అనేది ఫీల్ కావాలి. ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకొని వా డేట్ ఆఫ్ బర్త్ని లోషో గ్రిడ్లో మీరు అనలైజ్ చేసి ఎప్పుడైతే గమనించండి ఈ లెవెల్ ఈ ప్లేన్ అనేది ఫిల్ అయిందనుకోండి, ఈ ప్లేన్ని ఎమోషనల్ ప్లేన్ అని అంటారు. ఎమోషనల్ ప్లేన్ అన్నప్పుడు మీరు గమనిస్తే వీళ్ళ ఆలోచన శక్తి అనేది బ్రెయిన్తో కాకుండా వీళ్ళు మనసుతో ఆలోచిస్తారన్నమాట. వీళ్ళ డిసిషన్ మేకింగ్లో ఎమోషన్స్ ఇంకా ఫీలింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి వీరు చాలా ఇంటెలిజెంట్ ఉన్నా కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పటికీ కూడా ఫీలింగ్స్కి సంబంధించింది ఉంటుంది. ఇంకోటి వీళ్ళు మనసుకు సంబంధించి చాలా పెద్ద మనసు గలవారు. అంటే వీళ్ళు ఎక్కువ ఎమోషనాలిటీ అంటే వీళ్ళు ప్రాక్టికల్ లాజికల్ కాకుండా మనసుకు సంబంధించింది. ఇంకోటి వీళ్ళు చాలా వరకు డ్రీమర్ ఉంటారు. అంటే వీళ్ళకి రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే ఇమాజినేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి చాలా వరకు ఎమోషనల్ ఉంటారు, దాంతోపాటు ఇంట్యూషన్ పవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకోటి వీళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా వీళ్ళ డిసిషన్ మేకింగ్లో హార్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్స్ అనేది మిస్సింగ్ ఉందనుకోండి, అంటే 7 అనేది లేకపోవడం, లేదా 5 అనేది లేకపోవడం, లేదా 3 లేదా 2 నంబర్స్ అనేది లేకపోయినా కూడా ఇది ఇన్కంప్లీట్ అయిపోతుంది.
ఇది ఇన్కంప్లీట్ అయినప్పుడు వీళ్ళకి లోన్లీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఎప్పటికీ వాళ్ళ ఆలోచనలనే ఉండడం, ఎంతమందితోని కలిసి ఉన్నా కూడా వాళ్ళు ఒక్కరిగానే ఉండడం, లేకపోతే ఎంతమందితో క్లోజ్గా మూవ్ కావాలనుకున్నా కూడా కాలేకపోవడం, దీనివల్ల వాళ్ళకి ఎమోషనాలిటీ ప్రాబ్లమ్స్ అనేది రావడం, స్ట్రెస్ అనేది, డిప్రెషన్ అనేది రావడం, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అంటే కొంతమందికి ఎందుకు అవుతుందో తెలియనప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు చూసి ఇది అనలైజ్ చేసుకున్నారనుకోండి, మీకు తప్పకుండా మీకు తెలిసిపోతుంది. ద నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఫిజికల్ ప్లేన్. ఇప్పుడు మన బాడీలు ఎలా అయితే మనకి మైండ్, బ్రెయిన్, మైండ్ ఇంకా ఫిజికల్ బాడీ ఉంటుందో, ఈ లెవెల్ అనేది మనకు ఫిజికల్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే మనం ఫిజికల్ ప్లేన్ అనేది అంటాం. ఇది మన లోవర్ బాడీతోని కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని ఇంకోటి ఇక్కడ గమనిస్తే మీరు 8 ఉంది, 1 ఉంది, 6. 8 అనేది హార్డ్ వర్కింగ్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి హార్డ్ వర్కర్ అనేది ఉండదు. వీళ్ళు ఏ చేయాలన్నా కూడా చాలా కష్టపడాలన్నమాట. ఇంకోటి వెరీ ప్రాక్టికల్ ఉంటారు. వీళ్ళు లాజికల్తో పాటు ప్రాక్టికల్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఇంకోటి ఆల్వేస్ మూవింగ్, అంటే వీళ్ళది ఏమున్నా కూడా మూమెంట్ అనేది చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలి, చాలా ఏదైనా యాక్షన్ అనేది తీసుకోవాలి అనేది ఉంటుంది. ఇంకోటి బిజినెస్లో ప్లానింగ్ అనేది కూడా చాలా పెద్దగా చేస్తారు. ఇంకోటి బిజినెస్ సెటప్కి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది, కానీ హార్డ్ వర్క్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఇది అనేది ఫుల్ఫిల్ అయ్యిందనుకోండి, ఇది మంచి ఫ్రూట్ఫుల్ అనేది వాళ్ళకు వస్తుంది. కానీ ఇక్కడ ఏదైనా నంబర్ అనేది మిస్ అయిందనుకోండి, వాళ్ళకి ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు 8 మిస్ అయినా, 1 అన్న, 6 అన్న మిస్ అయినా కూడా వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని దగ్గర ఓటమి అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ ఫిజికల్ ప్లేన్ అనేది వాళ్ళ ఫిజికల్ మైండ్ సెట్, హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఒక సెకండ్, ఇది ఈ ఎపిసోడ్ చూడంగానే వాళ్ళు అనలైజ్ చేసేసుకుంటారు. దయచేసి ఇది ఇలా ఉట్టి ఒక్కొక్కటి చూసి అనలైజ్ చేయకండి. కంప్లీట్ లో షో గ్రీడ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాక అవన్నీ కంపాటబిలిటీస్ చూసి అవన్నీ క్లబ్ చేసి ఒక డిసిషన్ అనేది తీసుకోండి. ఇప్పుడు కొంతమందికి చాలా ఫెయిల్యూర్ వస్తుంది, వాళ్ళకి 8 కూడా ఉంది, అయితే ఎందుకు లేదు, దానివల్ల 8 ఉంది నాకు ఎందుకు ఫెయిల్ అవుతున్నానో అనుకుంటారు. అలా కాకుండా కంప్లీట్ సిరీస్ అనేది కంప్లీట్ అయినాక అన్ని ప్లేన్స్ అనేది యాడ్ చేయండి. ఫిజికల్ లెవెల్, మెంటల్, లేకపోతే థాట్ లెవెల్, అవన్నీ తీసుకొని అవన్నీ క్లబ్ చేసి ఏది మిస్సింగ్ ఉంది, ఏది రిపీటెడ్ అవుతుంది, ఏ లైన్ అనేది ఫుల్ఫిల్ అయ్యిందో అవన్నీ తీసుకొని డిసిషన్ అనేది తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఇప్పుడు ఎలాగైతే మనం ఈ ప్లేన్స్ అనేది కవర్ చేసామో, మనం ఇలాంటి ప్లేన్స్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేసుకుందాం. మీ అనిల్ రాజ్ టీకొండ, ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్. మళ్ళీ ఒక అబ్దుల్ కలాం, మన దేశానికి పేరు తెచ్చిన అంత మహనీయుడు అబ్దుల్ కలాం ఉన్నాడు. అతను చనిపోయాడు, ఆయనకి వారసుడు లేదు, ఆయన పెళ్లి చేసుకోలేదు, మళ్ళీ ఆయనకు వారసుడు ఎవరు. మన యువతకు ఎవరు ఉన్నారో ఒకే ఒక సంకల్పంతో, నేను ఏదైనా చేయాలి, ఆయనకు ఒక వారసుడిలాగా ఉండాలి అని ఒక ఉద్దేశంతో నా 12 సంవత్సరాల నా రీసెర్చ్, ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఇంటర్నల్ మోటివేషన్ అన్న కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్, న్యూరో స్కాల్పింగ్, న్యూరో బైండింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకురావాలని ఇంజన్ హౌస్ ఫౌండేషన్ స్థాపించాను. IHF, ఇంజన్ హౌస్ ఫౌండేషన్, ఇండియాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ సెమినార్ లాంచర్ కంపెనీ.